అందరికీ నమస్కారం అండి. నెట్వర్క్ అనాలిసిస్లో మనం నెట్వర్క్ థీరమ్స్ గురించి తెలుగులో చెప్పుకుంటున్నాము. సో ప్రస్తుతానికి రెండు థీరమ్లు అయ్యాయి, ఒకటి నార్టన్స్ థీరం, అంతకు ముందుది థెవెనిన్స్ థీరం. అయితే ఇప్పుడు సో ఈ వీడియోలో మనం సూపర్ పొజిషన్ థీరం గురించి నేర్చుకుందాం అండి. సూపర్ పొజిషన్ థీరం అంటే ఏంటి అంటే, మళ్ళీ సేమ్ స్టోరీ రాయాలి, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ కంటైనింగ్ మోర్ దాన్ వన్ సోర్స్. ఇందులో ఏంటంటే మనకి మోర్ దాన్ వన్ సోర్స్ ఉన్నప్పుడు ఈ థీరం అనేది ఎలా యూజ్ చేస్తామో చూస్తామండి. సో ఇఫ్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ కంటైనింగ్ మోర్ దాన్ వన్ సోర్స్ ఎఫెక్ట్ ఆన్ ఎనీ ఎలిమెంట్, అంటే ఏదో ఒక ఎలిమెంట్ దగ్గర ఎఫెక్ట్ కావాలమ్మా మనకి, ఎఫెక్ట్ ఆన్ ఎనీ ఎలిమెంట్ అనేటప్పటికి ఏమవుతుంది. సో ఇక్కడ మోర్ దాన్ వన్ సోర్స్ ఉంది కాబట్టి ప్రతి సోర్స్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆ మొత్తం ఎఫెక్ట్ అనేది ఒక ఎలిమెంట్ మీద పడింది అనుకోండి, సో ఆ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ దేనితో ఈక్వల్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్గా కావాలి. దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇట్ షుడ్ బి ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆన్ ది సేమ్ ఎలిమెంట్ బై ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్టర్ రీప్లేసింగ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆల్ యాక్టివ్ ఎలిమెంట్స్ సోర్సెస్ బై దేర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. అంటే సేమ్ అండి, అంటే మనం థెవెనిన్ థీరంలో ఎలా అయితే నేర్చుకున్నామో ఆర్టీహెచ్ కట్టేటప్పుడు మన వోల్టేజ్ సోర్సులు కానీ కరెంట్ సోర్సులు కానీ వాటి యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేయాలి అని చెప్పుకున్నాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా మోర్ దాన్ వన్ సోర్స్ ఉండేటప్పుడు ఏదో ఒక ఎలిమెంట్ మీద ఈ రెండు సోర్సులు కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఏ ఎలిమెంట్ మీద అయితే యాక్ట్ చేస్తుందో అదే, ఐ మీన్ ఆ ఒక ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అనేది ఒక్క సోర్స్ నుంచి చూసుకొని మిగతా సోర్స్లన్నీ కూడా వాటి యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ రిమూవ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇదే ఒక వాల్యూ వస్తుంది, వచ్చిన తర్వాత సెకండ్ ఎలిమెంట్ని పట్టుకొని మిగతావన్నీ కూడా రీప్లేస్ చేసేయాలి. అలాగే థర్డ్ యాక్టివ్ సోర్స్ పట్టుకొని మిగతావన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. సో ఈ విధంగా ఎన్ని సోర్సులు ఉంటే ఓకే ఆ ఎఫెక్ట్ అనేది ఒక ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అనేది ఆ ఎఫెక్ట్లన్నీ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అసలు ఒక్కసారి ఇది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ముందుగా మనం సర్క్యూట్ని చూద్దామండి. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఈ సర్క్యూట్లో ఏంటంటే నాకు ఐ హ్యావ్ టూ సోర్సెస్, నాకు టూ సోర్సులు ఉన్నాయి, 10 ఓం 10 వోల్ట్ 10 వోల్ట్, 5 ఓం 5 ఓం 5 ఓం, ఇది నా సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఈ మధ్యలో ఉన్న ఒక 5 ఓం ఉంది కదా, ఇందులో పాస్ అవుతున్న కరెంట్ అనేది నాకు కావాలి. అయితే నేను ఏం చేయాలి, ఇందులో పాస్ అవుతున్న కరెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలంటే సర్క్యూట్ని ఈ విధంగా మార్చుకుంటానండి. అంటే ఏం చేశాను, ఒక వోల్టేజ్ సోర్స్ మాత్రమే పెట్టుకుని మిగతా వోల్టేజ్ సోర్స్ని రీప్లేస్ చేశాను ఇంటర్నల్ ఇంపిడెన్స్తో. అలానే ఇంకొకసారి ఏం చేశాము, రెండో దాన్ని పెట్టుకున్నాను, మొదటిది రీప్లేస్ చేశాను. సో ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది కరెంట్ అనేది, I1 వచ్చింది, ఒక ఎలిమెంట్ పాసింగ్ త్రూ వన్ ఎలిమెంట్. అదే ఎలిమెంట్ నుంచి పాస్ అవుతున్న కరెంటు ఇంకొక సోర్స్తో I2 వచ్చింది. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే నాకు ఈ ముందు ఈ రెండు కలిపి ఉన్న ఎఫెక్ట్తో ఆ ఎలిమెంట్ ద్వారా పాస్ అవుతున్న కరెంట్ ఎంతో దాంతో ఈ రెండు కరెంట్లు ఈక్వల్ అయిపోవాలి. ఇది నా స్టోరీ. ఇది సింపుల్గా అనమాట, అంటే ఈ ఎన్ని సోర్సులు ఉన్నా సరే ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఒకసారి ఇది చెక్ చేద్దామండి, అసలు అవుతుందా లేదా అని. సో అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఇమీడియట్గా ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్లో పాస్ అవుతున్న కరెంట్ని కట్టాలి రెండు సోర్సులు పెట్టి. ఓకే, సో రెండు సోర్సులు పెట్టి కట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను సింపుల్గా నోడల్ అనాలిసిస్ వేస్తున్నాను. సో KCL వేశాను, అంటే మధ్యలో వోల్టేజ్ V అనుకుంటున్నానండి. సో ఇందులో పాస్ అవుతున్న కరెంట్ నాకు V-10/5, ఇందులో పాస్ అవుతున్న కరెంటు V/5, ఇందులో పాస్ అవుతున్న కరెంటు V-10/5, మూడింటిని కలిపేసా ఈక్వల్ టు 0 చేశాను అకార్డింగ్ టు KCL. ఓకే, ఇక్కడ పెద్ద పెద్ద లాలు ఏమి వాడడం లేదండి, సింపుల్ లాస్ వాడుతున్నాం. ఓన్లీ 3 లాస్ పట్టుకోండి, కిర్చాఫ్స్ వోల్టేజ్లా, కిర్చాఫ్స్ కరెంట్లా, ఓమ్స్లా, ఈ 3 లాలు పట్టుకుంటే మీకు మొత్తం స్టోరీ అంతా అయిపోతుంది. చాలా సింపుల్, కొంచెం మనసు పెట్టి చేయండి. నెట్వర్క్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ. సో ఈ విధంగా చేస్తే మనకు వోల్టేజ్ అనేది ఎంత వచ్చింది, 20/3 అండి, 20/3 అనేది వచ్చింది. అంటే V అనేది 20/3 వచ్చింది. బట్ నాకేం కావాలనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నాకు కావాల్సింది ఇందులో పాస్ అవుతున్న కరెంట్ కావాలి. సో ఇందులో పాస్ అవుతున్న కరెంట్ అంటే ఏంటంటే వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. సో V/5. సో 20/3 ఇంటూ 1/5, 5 20, 4 టైమ్స్ పోతే
కరెంట్ 4/3 ఆంపియర్ మిగిలిపోతుంది. ఇది మనకి టోటల్ కరెంట్ అండి, అది 5 ఓంలో పాస్ అవుతున్న టోటల్ కరెంట్. ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ థీరంని అప్లై చేద్దాం. సూపర్ పొజిషన్ థీరంలో అప్లికేషన్ ఏంటి, ఫస్ట్ ఒక ఈ ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను, రెండో వోల్టేజ్ సోర్స్ తీసుకోకుండా దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాను, అంటే షార్ట్ చేశాను. ఎందుకు, ఇది కూడా వోల్టేజ్ సోర్స్ కాబట్టి. ఇది కరెంట్ సోర్స్ అనుకోండి, చచ్చినట్టుగా నేను ఓపెన్ చేయాల్సిందే. ఓకే, అది ఎందుకు, రూల్, దట్స్ ది రూల్. అయితే సో ఇప్పుడు ఇది షార్ట్ చేసామండి, సో షార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ ఇదే వోల్టేజ్ ఇదే ఎలిమెంట్ దగ్గర పాస్ అవుతున్న కరెంట్ కట్టాలి. ఆ కరెంట్ అనేది I1 అండి. సో మీరు నేనైతే కేసీ నేను నోడల్ అనాలిసిస్ వేశాను, లేదు మీరు డైరెక్ట్గా వేసుకుంటాం అనుకుంటే వేసుకోవచ్చు. ఇది 5/5 ప్యారలల్ కాబట్టి 2.5 వస్తుంది, ఇది 7.5 వస్తుంది. సో 10/7.5 అంటే ఇక్కడ కరెంట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కరెంట్లు ఈక్వల్గా డివైడ్ అవుతాయి కాబట్టి డివైడెడ్ బై 2 వేసుకుంటే సో యూ విల్ గెట్ కరెంట్ అనేది మీకు వస్తుందండి. కానీ నేనైతే డైరెక్ట్గా నోడల్ అనాలిసిస్ వేశాను. సో నేను నోడల్ అనాలిసిస్ వేశాను కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ V అనేది ఇక్కడ వోల్టేజ్ అనుకుంటున్నాను. సో కరెంట్ ఈ విధంగా పాస్ అవుతుంది. సో V-10/5 వేశాను, ప్లస్ V/5, ఇంక ఇది ఒక పాత్ ఉంది, సో ఇది కూడా ప్లస్ V/5. సో ఈ విధంగా వేసుకుంటే మనకు ఫైనల్గా V అనేది 10/3 ఉంటుంది. సో 10/3 ఉన్న తర్వాత ఇందులో పాస్ అవుతున్న కరెంట్ I1 కాబట్టి అది V/5 అవుతుంది. సో V అంటే 10/3 × 1/5 తీసేస్తే 2/3 మిగులుతుందండి ఇక్కడ. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ని రీప్లేస్ చేశాడు ఇంటర్నల్ రెసిస్టెన్స్తో, సెకండ్ వోల్టేజ్ ఉంచాడు. ఉంచినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇందులో పాస్ అవుతున్న కరెంట్ ఎంత అనేది మనకు కావాలి. సేమ్ నోడల్ అనాలిసిస్ వేశాను, నాకు 2/3 వచ్చిందండి ఆన్సర్. సో అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థీరం ఏం చేయాలంటే ఈ రెండు కరెంట్లు కూడా నేను కలిపేయాలి. సో ఈ రెండు కరెంట్లని నేను కలిపేస్తే నాకు ఎంత వస్తుంది, 4/3 అనేది వస్తుందండి. ఈ 4/3 అనేది ఖచ్చితంగా ఈ ఇక్కడ నాకు వచ్చే కరెంట్తో ఈక్వల్ అవ్వాలి. ఈ విధంగా జరిగితే సూపర్ పొజిషన్ థీరం అనేది సాల్వ్ అయిపోయినట్టే. సో ఈ విధంగా ఐ కెన్ సే దట్ సూపర్ పొజిషన్ థీరం ఈజ్ సాల్వ్డ్. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ దాంట్లో నీట్గా రాయండి, తప్పకుండా నేను మీకు స్పందించడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఇది మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటికి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. అలా అయితే మీకు నెక్స్ట్ మేము చేసే వీడియోలు నోటిఫికేషన్గా మీకు రావడం జరుగుతుంది. అండ్ మీ థ్యాంక్ యూ సో మచ్.